హలో పల్లవి ఆ చెప్రా వరుణ్ ఆఫీస్ కిందకి రాలేదు రాలేదా నేను బొటిక్ లో ఉన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్ లో కూడా సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అసలు ఏమైంది రాజేష్ ఈ మధ్య వరుణ్ బిహేవ్ లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి భయం భయంగా ఉంటున్నాడు ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు వర్క్ విషయంలో అసలు కాన్సంట్రేషన్ లేదు వాడికి నేను మాట్లాడతాను ఓకే బై ఇది కావాలనే ఇదంత చేస్తుందన్నమాట హాయ్ పల్లవి డార్లింగ్ ఏంటి డార్లింగ్ దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు ఓ లవ్వర్ ని పట్టుకున్నట్టు పట్టుకుని పిసికేస్తున్నావు ఏదో పురుగుల మందు కొట్టుకొచ్చి మేడం ఏయ్ వాట్స్ రాంగ్ విత్ యు పల్లవి ఐ యామ్ సారీ ఫ్యాషన్ విక్ డిజైన్స్ రెడీ అయ్యాయా ఆ అయ్యాయిగా చల్ చల్ నడు ఇది దీని డిజైన్ డిజైన్ అంటే డిజైన్ ఫ్యాషన్ విక్ ఎలా వెళ్తావు చూస్తా What is this? Gali bokkala dress. Gali bokkala dress. What nonsense. Monne mo venakala bokkalu pedithe wow annavuga. Ave mundu petta. Pallavi, you're mocking me. Mocking ledu, docking ledu. Are you mad? Evening kala dresses designs ready avaledo. Cheyane em chestav? I will sue you and I will not let you participate in the fashion show. Oh, peek avle po. Madam. Ad ellipoyindi. Nu try chestava? మీరేదో కోపంలో ఉన్నారు నేను మళ్ళీ వస్తా కోపం కాదే బ్లడ్ బాయిల్ అయిపోతుంది పల్లవి నువ్వు అయిపోయావే ఎంత చక్కగున్నావే లక్ష్మి హలో ఆగు తాగొచ్చావా తాగుతూ వచ్చా వరుణ్ నువ్వు బొటిక్లో ఏం చేసావు నువ్వు నా ఆఫీస్లో ఏం చేసావు నీ బొటిక్లో అదే చేసా నేను ముందే చెప్పాను నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని నువ్వే బలవంతంగా పంపించావు ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు మరి ఇదెందుకు చెప్పలేదు ఏది బాస్ జాబ్లో నుంచి తీసేస్తానన్న విషయం అసలు ఆఫీస్కే వెళ్ళలేదు ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరీర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా నువ్వే నా కెరీర్ నాశనం చేద్దామని చూసావు మోడల్ తో అలా నా బిహేవ్ చేసేది తను నా కస్టమరే కాదు నా స్పాన్సర్ కూడా ఇప్పుడు తను నా లైఫ్ ని స్పాయిల్ చేద్దామని చూస్తుంది తెలుసా తొక్కుల బొటిక్ కెరీర్ ఇది పోతే ఇంకోటి అది పోతే నీ చేత కూరగాయల బండి పెట్టేస్తా నా జాబ్ పోతే కనీసం ఫ్రెషర్ గా నా జాబ్ ఇప్పించగలవా ఇడియట్ లా బిహేవ్ చేయకూడదు ఇడియట్లా బిహేవ్ చేసింది నువ్వు ఇప్పుడు చేస్తున్న నా జాబ్ పోతే పోని నీ బొట్టి కానవాళ్ళు లేకుండా చేయకపోతే నా పేరు వరుణే కాదు బస్తే మే సవాల్ దొంగ సచ్చినోడా అంత దాకా దగిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా నేను నీ ఆఫీస్ కి వెళ్తా నీ బాస్ తో బ్యాడ్ గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు సిటీ మే సవాల్ అనుష్క అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు ఒకరేమో మంగమ్మ శబ్దం ఒకరేమో చాణక్య శబ్దం ఆ రెండు హిట్ సినిమాలే ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు ఆత్మలను మించిన దయ్యాలు ఇంకెందుకు ఆలస్యం ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజారు గిర్చుకోండి అప్పుడు నువ్వు అమీర్పేటలో ఒరాకిల్ జావా డాట్ నెట్ అని పంచుకోవచ్చు పాపులెట్స్ నువ్వేమో అమ్మ అనుష్క నువ్వు తక్కువేం కాదు చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు టాపులు మొత్తం మీరు 150 అని అమ్ముకోవచ్చు ఓయ్ ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి అది లాయర్ చెప్పినట్టు అమీర్పేట సెంటర్ లో ఆ చీప్ లెగ్గింగ్స్ అమ్మటం నాకు అస్సలు ఇష్టం లేదు నాకు పాంప్లెట్స్ పంచడం ఇష్టమా అందుకే మన విడాకుల ప్రాబ్లం పక్కన పెట్టి జాబ్ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కాంప్రమైజ్ సరే తలుపు బద్దలు కొట్టకు వస్తున్నా త్వరగా తీవే ఏంటి
మంత్లీ పీరియడ్ బాగైంది. నీకు కామెడీగా ఉందా? విపరీతమైన హెడ్ఏక్, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారికే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతి నెల అనుభవించే నొప్పే ఇది. నా కడుపు నొప్పి ఉందిరా అంటే ఈజీగా తీసుకునేవాడివి. ఇప్పుడు అర్థమైందా? బాగైంది. మీ మగాళ్ళందరూ ఇది అనుభవించాలి, అప్పుడు మా బాధ ఏంటో తెలుస్తుంది. సరేనమ్మా, ఇప్పుడు అర్థమైంది మీరెంత అనుభవిస్తున్నారో. నేను ఈ పెయిన్ ని తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఏం చేయాలో చెప్పు. మళ్ళీ పెయిన్ వస్తే టాబ్లెట్ వేసుకో. హే, ప్యాడ్స్ కబోర్డ్ లో ఉన్నాయి. నువ్వు ఇంకా పోలేదా? ఎక్కడికి? పైకి. పదమ్మకుండా నేను ఎక్కడికి వెళ్తాను? అదేంటి, మేము కలిసిపోయాంగా. ఎవరు చెప్పారో? మేం చెప్తున్నాగా, నిజంగానే మేము కలిసిపోయాం. నిజమా? అబ్బా, ఎక్కడా? ఇక్కడా. మేము మారిపోయాం. మీ కథలు నమ్మటానికి నేను మనిషిని కాదు ఆత్మని నటించొద్దు. మీరు మీ బాడీలు కావాలని తాపత్రయపడుతున్నారు తప్పితే మీ జీవితాలు బాగుపడాలని కోరుకోవటం లేదు. మీరు మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసిపోతేనే మీ బాడీలు మీకు తిరిగి వస్తాయి. అంతా నీ ఓవర్ యాక్టింగ్ వల్లే. అంత సీన్ లేదు. నేను మా ఊళ్ళో నాటకాలు వేస్తుంటే విజిల్స్ వేస్తూ స్టేజ్ పైకి పేపర్లు ఇసిరేవాళ్ళు తెలుసా? ఆ, ఇప్పుడైతే రాళ్ళు వేసేవాళ్ళు. కరెక్ట్. నీ పక్కన యాక్టింగ్ చేస్తే రాళ్ళేంటి, చెప్పులు కూడా ఇసురుతారు. ఎక్కువ మాట్లాడమంటే చంప పాల్గొట్టేస్తాను. ఏంటమ్మా అనుష్క, ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అవుతారు అనుకుంటే రోజు రోజు లైఫ్ ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. హరిచంద్ర ప్రసాద్ గారు, అనుష్క నేను కాంప్రమైజ్ అవ్వను. బాడీ లేకపోయినా పర్లేదు అనుష్క, నేను ఈ బాడీలోనే అడ్జస్ట్ అవుతాను. అనుష్క, అనుష్క, నేను తగ్గేది లేదు. నాకు కూడా నా బాడీ అవసరం లేదు. మహేష్ బాబు, పీక్కో. మహేష్ బాబు, అమ్మా, రోజు రోజుకి వీళ్ళ పైచ తొండలా ముదిరిపోతుంది. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఈ ఊళ్ళో వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో, ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టరే. ఎవరు? హలో పూలచొక్క. నిన్నే పూలచొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. అన్నా, నేను నీకు కనపడుతున్నానా? ఏంటి, పొద్దునే కోటరేసావు ఐటమ్ రాజా. ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వు ఎవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ విధవా, నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్క ఈ ఊర్లో దొరకదుగా. ఏ ఊర్లో కొన్నా? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే, ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడ ఎదురుగాలతో పుట్టినోడండి, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు. ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు, మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా. ఊర పిచ్చికిలే, అది కానీ కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీకున్నోళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి, నీకు మ్యాటర్ వీకా? నాకు కాదు. మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా. ఈ విషయం ఎవ్వరూ చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అసలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిదా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దాం అప్పా? ఏం చేద్దాం అప్పా? రే రాజా, ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి, ఎక్కడికి? ముద్దాపురం రా, ఊర పిచ్చికి లేహండి. అవడానికి దేనికి రానికి, ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారి అబ్బాయి వరుణ్కి. వరుణ్కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయడం ఏమనగా, రామచంద్రరావు గారి అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో,
అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి వాణ్ణి కోడల్ని తీసురా. అలాగే పెద్దనాన్న. అలాగే కోడల్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనాన్న. సడన్ గా పిలిపించారు ఆ మన కొబ్బర్ తోటలో ఎండిన బొండాలకు పీస్ తీయడానికి కూలీవాళ్ళు తక్కువయ్యారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బర్ పీస్ తీయటం రాదు ఓన్లీ డిజైనింగ్ తప్ప ఉడే బాయ్ అన్నా చెప్పరాడికి అన్నయ్య అది కదా ఎందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడ అని మాడ అంటే మాడ తమ్లేని బొండమని రా ఆ అదే దరిద్రుడా మొగాడికి కాదురా ఎదవ అంటుంటే ముసిముసి నవ్వులతో ఎవడలా వాగింది నాన్ సెన్స్ కావాలంటే చెక్ చేసుకోండి నానా మావయ్య గారు పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు నువ్వు మాట్లాడుతుంది అది అది మాట్లాడుతున్నావు ఏమిటై తిక్క మేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండం అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని అంటే ముసలాడేకంటారా ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ నోటుతోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోటుతో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బాడీ నేను మాత్రం ఖాళీగా ఏం కుసాడు సీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట కాదు నాకు బొటిక్లో చాలా పని ఉంది అంటే బొటిక్కు ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా అవును వరుణ్ కి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అవ్వకపోతే జాబ్ పోతుంది జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కుడిస్తాను బట్టలు కుట్టుకో తరతరాలు తిన్నా తరగనంత ఆస్తుంది మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదవ ఆలోచనలు చేసావనుకో మీ అమ్మని చెప్పేసి జైలుకే నేను శిక్ష చేసుకుంటాను బొండం మీద ఒట్టు గులబాయ్ మన పంతులు గారిని పిలిపించి గర్భధానానికి ముహూర్తం పెట్టించు బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పక్కూళ్ళు అప్పులు చేశా ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లలకంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు చిల్లుగా కూడా రాదంటావా 100% నాట్ అట్ ఆల్ మరేం చేస్తారు బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం చెప్తాను రండి బాస్ డబ్బులు కాదు నా పేరు బోగారం గురుమూర్తి సింపుల్ గా గురువు అనండి అలాగే బొగ్గు అలాగే కనద్దాం